సక్సెస్, గ్రాండ్ సక్సెస్. రాము విశ్వాసాన్ని ప్రశంసిస్తూ అతన్ని సన్మానించడం మన మనోధర్మం. కానీ ఇంతటితో అతను చాప్టర్ క్లోజ్ చేయడం అనేదే మన వృత్తి ధర్మం. రెండింటిలో రెండోదే బెటర్. ఐఎమ్ సారీ రాము, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు పోలీసు కంటే దొంగే తెలివైన. నీ గ్యాంగ్ లో ఎవరో ఒకరిని మేడ మీద పంపించి ఇంటి చుట్టూ ఎవరెవరు ఉన్నారో ముందు చూస్తారా మనం? మనం మోసపోయాం. పొంజితో కైలాసం వెళ్ళటమంటారే, అది ఎలా ఉంటుందో ఇవాళ కళ్ళారా చూశాను. ఈ రాము మనల్ని మోసం చేశాడు, ఇంటి చుట్టూ పోలీసులు చుట్టుముట్టారు. ఈ దేశంలోని ఒక్కరికే సూపర్ బ్రెయిన్ ఉందనుకున్నాను, కానీ ఇప్పుడే తెలుసుకున్నాను నీ తలదండేవాడు ఎవడున్నాడని. అవును, చేతికి మాటికి చెయ్యెత్తి సోమనారులో మమ్మల్ని ఆశీర్వదిస్తుంటారే. ఇక్కడ కాదు మాటలు, అక్కడికి వెళ్ళి మాట్లాడండి. ఎప్పుడు నాకు తెలివైన వాడంటే చాలా ఇష్టం. అయ్యే బాబోయ్, ఏమిట్రా ఏమిటి నాన్న? మనం చెప్పి కొడతాం, వాడు చూడండి నోరు తెరవకుండానే కొడుతున్నాడు. రై, వాడు వీడని మాట్లాడకూడదాం. వాళ్ళను పోలీసులతో ఏం చెప్పి తీసుకొచ్చాం? ఈ ఇంటికి ఎవరో బాంబు పెట్టారని వార్త అందింది, అందుకని రెండు రోజులకి ఈ ఇంటికి భద్రత కల్పించాలని నేనే చెప్పి తీసుకొచ్చాను. లోపల ఏదైనా తుపాకీ పేలినా లేక ఇంకో 10 నిమిషాల్లో నేను బయటికి వెళ్ళకపోయినా పోలీసుల్లోనికి వస్తాను. అంతే కదా, ఈ డైమండ్స్, డబ్బు, వీటి గురించి చెప్పలేదుగా. ఇంతవరకు చెప్పలేదు, కానీ ఇక మీదట నీ పార్ట్నర్ నాతో మాట్లాడే విధానాన్ని బట్టి చెప్పాలా వద్దా అనేది నిర్ణయించుకుంటాను. అలాంటిదే వద్దు. పార్ట్నర్, మీరు ఆ రోజే చెప్పారుగా రాము మన తల మీద ఉన్న కట్టెని అది ఇప్పుడే దిగటం మొదలెట్టింది. కొంచెం ముందు వెనక చూసి బేరవాడండి. 25 50 50 50 50. ఓకే రాము, నీ భాగం ఎంతో అది ఇప్పుడే వచ్చి తీసుకువెళ్ళు. ఆగు, బయట పోలీసులు ఉన్నారు. ఇప్పుడేది నేను తీసుకోదలుచుకోలేదు, రేపు ఉదయాన్నే వచ్చి పోలీసుల్ని పంపిన వాటనే తీసుకుంటాను. అంటే మొత్తం మీద మేమెవరో ఇల్లు వదిలి బయటికి పోకూడదని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. అర్థమైంది అర్థమైంది. ఇక మీరు బయలుదేరండి. అదృష్టమ్మా, నా తమ్ముడు రాము ఇక్కడే ఉన్నానని చెప్పి లెటర్ రాయడం వల్ల నువ్వు బయలుదేరొచ్చావు, అందువల్ల నువ్వు నేను మీట్ అయ్యాం, అందువల్ల మన ఇద్దరం తల్లి బిడ్డలం అనే బంధం తెలుసుకోగలిగాం, అందువల్ల మనకే సమస్యలు ఉండవు. తమ్ముడు రాముతో మాట్లాడి వాడిని అప్రూవర్ గా మార్చి తక్కువ శిక్షతో వాడిని కాపాడుకుంటాను. ఓకే? ఏమిటి రాము, రూమ్ తాళం వేసిందే? అది బయటికి వెళ్ళుంటాడు అనుకుంటాను. హెయిర్ పిన్ ఉంటావమ్మా? ఎందుకు బాబు? లేదు, పెద్ద పెద్ద తాళం కప్పలన్నీ తెరవగలిగే నేరస్తులతో అలవాటయ్యి నాకు కొన్ని తాళాలు తీయడం తెలుసు. క్రిమినల్స్ కోసం ఒక ఫైల్ ఓపెన్ చేయడం చూస్తే నా తమ్ముడికి అన్ని స్టేట్స్ లో ఉన్న నేరస్తులతో సంబంధం ఉన్నట్టుంది. డిఐపి కాశీనాథ్ క్రిమినల్. ఏమైందమ్మా? నాన్న. అవును. ఏంటమ్మా ఇది, నా తమ్ముడు మాత్రమే క్రిమినల్ అనుకున్నాను, కానీ మా నాన్న కూడా క్రిమినల్ అంటున్నాం. మొత్తం మీద మన కుటుంబంలో నేను ఒక్కడనే యోగ్యుడు అనుకుంటాను. మీరు చేసేది నాకు కొంచెం కూడా నచ్చటం లేదు. మాట్లాడకుండా మీ దగ్గర ఉన్న డైమండ్స్ అని మా డాడీ చేతికిచ్చి కాశీనాథు అతని పార్ట్నరు స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పుంటే మా డాడీ వాళ్ళు అరెస్ట్ చేసేవారు. అది వదిలేసి పొర లేకుండా డైమండ్స్ ఎదురు కాశీనాథ్ దగ్గరకు తీసుకెళ్లారు. కాశీనాథ్ పెద్ద విఐపి, నేను ఇదివరకే వాళ్ళ మనిషిగా మారాను. డైమండ్స్ కి నాకు సంబంధం లేదని కాశీనాథ్ పోలీసులతో చెప్తే పోలీసు అతను నమ్ముతారు, నన్ను నమ్ముతారు. అది మాత్రమే కాక బాంబే సెట్ వీళ్ళిద్దరి కంటే పెద్ద క్రిమినల్, వాడిని ఎలాగైనా అరెస్ట్ చేసి తీరాలి. నేను చెప్పేదంతా కరెక్టే, కానీ అందరినీ మీరు ఎలా అరెస్ట్ చేయగలుగుతారు? నువ్వు ఇంట్లోనే ఉండు, నేను ఇప్పుడే బాంబే సెట్ కి ఫోన్ చేసి నీ డైమండ్స్ కొట్టేసిన పోలీసులు కారు కాశీనాథ్ వాడి పార్ట్నర్ అని చెప్తాను. వాడు ఆవేశంతో కాశీనాథ్ ఇంటికి పరిగెత్తుకొస్తాడు. డైమండ్స్ కోసం వాళ్ళు కొట్టుకునేటప్పుడు నేను నీకు ఫోన్ చేస్తాను. నువ్వు మీ నాన్నతో విషయం చెప్పి కాశీనాథ్ ఇంటికి వచ్చి అందరిని అరెస్ట్ చేయమని చెప్పు. ఓకే.
ఇంత విషయం ఉందా? ఓకే, రాము ఇన్నాడు నాలాగా యాక్ట్ చేశాడు, ఇప్పుడు క్లైమాక్స్, నేను రాములాగా యాక్ట్ చేసి కాశీనాథ్ రెడ్డికి వెళ్ళి అద్దర కొట్టేస్తాను. మొత్తం ఇదే పాత్నర్. ఇంతకాలం మనం దోపిడీ చేసింది, స్మగ్లింగ్ చేసింది, మొత్తం అంతా ఈ పెట్టెలో పెట్టి ఇక్కడ తీసుకొచ్చాను. ఇంటి చుట్టుపక్కల పోలీసుని కాపలా ఉంచాడు ఆ రాము. ముందు వాడి చేతుల నుంచి ఎలా తప్పించుకోవాలో ఆలోచించకుండా అన్ని ఉన్న ఉన్నట్టుగా తీసుకురమ్మని తొందర పెడుతున్నారే ఎందుకు? నమస్కారం కమిషనర్ సార్, నేను వీఐపీ కాశీనాథ్ గారి ఇంట్లోంచి వారి పిఏని మాట్లాడుతున్నాను. మా ఇంటికి ఎవరో టైం బాంబం వచ్చినట్టు, అందువల్ల సేఫ్టీ కోసం ఇన్స్పెక్టర్ వీరాస్వామి మా ఇంటి చుట్టూ చాలా మంది పోలీసుల్ని కాపలా పెట్టి వెళ్లారు. అవును, నాకు కూడా చెప్పాడు. మా సెక్యూరిటీకి అవసరమైన మనుషులు మా దగ్గరే ఉన్నారు, కానీ ఒక వీఐపీ ఇంటి చుట్టూ ఇంతమంది పోలీసులు ఉండడం కొంచెం అగౌరవంగా వారు ఫీల్ అవుతున్నారు. ఓకే, మీకే భయం లేనప్పుడు నేను ఇప్పుడే మా వాళ్ళని వచ్చేయమంటాను. థ్యాంక్ యూ. ఎవడో ఒకటి బయటికి వెళ్ళి ఉంచండి, పోలీసులు వెళ్ళిపోగానే వెంటనే ఇక్కడికి వచ్చేప్పండి. అయ్యో అయ్యో, సీనియర్ సీనియరే, జూనియర్ జూనియరే. పోలీసులు అందరూ వెళ్ళిపోయారు. ఒక్కడు కూడా లేడుగా? లేరు సార్, అందరూ వెళ్ళిపోయారు. పాట్నా, నువ్వు కిలాడి అయితే నేను జగత్ కిలాడిని. ఓకే, తీసుకో. ఎక్కడ టైం బాంబ్? ఇదిగో ఇక్కడ ఉన్నాను. ఇలా ఇవ్వు. ఎంత టైం సెట్ చేసావు? 15 నిమిషాలు. ఓకే, మనం పెట్రోల్ తీసుకెళ్ళడానికి కరెక్ట్ గా సరిపోతుంది. పాట, ఆఖరిసారి ఏదైనా ప్రార్థన చేసుకో. ఆహా, ఇది ఇక్కడ పెడితే కరెక్ట్ గా ఉండదు, ఇది ఇక్కడ పెడితే వెంటనే ఎఫెక్ట్ ఇస్తుంది. నేను వెళ్ళానా? కమాన్. మనం చేసే రిస్క్లింగ్ కావచ్చు, కానీ అందులో ఒక నీతి నిజాయితీ ఉండక్కర్లేదు. కరెక్ట్ షెడ్జీ. షెడ్జీ మనకు దేవుడు లాంటి వారు అన్నందుకు నువ్వేమన్నావు? నువ్వు ఆయన మనిషివి అని నన్ను కట్టి పారేసి టైం బాంబ్ పెట్టేశావు కదరా. అయ్యో షెడ్జీ, ఆయన మాటలు మీరు నమ్మద్దు. బాంబ్ నికాలో షెడ్జీ. నాకు మా అబ్బాయికి బుర్ర చాలా తక్కువ షెడ్జీ. కరెక్ట్, డబుల్ క్రాస్ చేసే లెవెల్కి మా బుర్ర పనిచేయదు. మనం సంతోషంగా ఉండాలంటే ఎదుటివాళ్ళని బాధ పెట్టాలి, మనం లాభం పొందాలంటే పక్క వాళ్ళకి నష్టపరచాలి. ఇటువంటి తత్వాలన్నీ మాకు బోధించి మమ్మల్ని కనిపించేసింది. ఒక లెవెల్ వరకే కథలు బాగుంటాయి. షెడ్జీ ఏమైనా పిచ్చివాడా మీరు చెప్పిందంట నమ్మడానికి? అయ్యో షెడ్జీ, నమ్మద్దు. నేను మాట్లాడుతున్నానుగా, ఇంకేమిటి సేటు సూటు అని. షెడ్జీ, మీ డైమండ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోండి, నేను వీడ సంగతి చూసుకుంటాను. కమాన్ బాయ్స్. నాకు 15 నిమిషాలు టైమా? నీకు 5 నిమిషాలు. ఎక్కడ పెట్టావు? నేను అక్కడ పెడతా. ఇక్కడ పెడితే జారిపోతుంది, ఇక్కడ పెడతా. డూప్లికేట్ హై. రాము అందరినీ మోసం చేశాడు. సాఫ్ డూప్లికేట్ హై. గేట్ దగ్గర పోలీస్ జీబాగింది. నువ్వు ఇప్పుడు వీరాస్వామి కావు, రాము. మిగతా వాళ్ళంతా నిన్ను చూసి సందేహపడేలా దొంగ చూపులు చూడకుండా వీరుళ్ళ గంభీరంగా టీవీగా నడిచాడు. గుడ్ మార్నింగ్ మిస్టర్ కాశీనాథ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫాదర్. ఏంటి, నేను సడన్ గా విన్ను పిలవడం వల్ల అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నా కదూ. అది వేరేం కాదు, వీరి వయసు కారణంగాను వృత్తిలో వీరికున్న సామర్థ్యం కారణంగాను జస్ట్ వీరికి ఆ మర్యాద ఇచ్చాను. దట్స్ ఆల్. ఓకే, ఇప్పుడు విషయానికి వస్తాను. ఈ బాంబే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు 1వ నెంబర్ మూర్ఖులండి. ఎందుకని అడుగుతున్నారా? ఈ పప్పు, నెయ్యి, బాదం పప్పు, పిస్తా బాదం, రసగుల్లా, గులాబ్ జాము, ఐస్ క్రీము, ఇలా రకరకాలుగా పలు రకాల ఐటమ్స్ తిని తిని వాళ్ళు మనుషులు మాత్రం కొంచెం కళగా ఉంటారు తప్ప బుద్ధి మాత్రం శూన్యం. ఓకే, లెట్ అస్ కమ్ టు ద పాయింట్. మనందరం కలిసి ఎత్తు వేసి
బాంబే వాడిని డబుల్ క్రాస్ చేసి డైమండ్స్ కొట్టేశాం. ఈ విషయం ఎలాగో బాంబే వాడికి తెలిసిపోయింది. ఇప్పుడు వాడు తిన్నగా బయలుదేరి ఇక్కడికి వస్తున్నాడు. ఐ మీన్ చావు ఒక్కో నిమిషం మనకి దగ్గర అవుతుందని చెప్తున్నాను. అందువల్ల అతను ఇక్కడికి వస్తే వాడెత్తుకు పై ఎత్తు ఎలా వేయాలి, వాడికి డైమండ్స్ ఇవ్వకుండా ఎలా మనం దక్కించుకోవాలి, దీని గురించి నేను ప్రతి ఒక్కరి దగ్గర విడివిడిగా ఆ రూమ్ లోకి వెళ్లి రహస్యంగా మాట్లాడాలనుకుంటున్నాను. నాతో ముందు ఎవరు మాట్లాడడానికి వస్తారు? ఆయన్నే ముందు తీసుకెళ్ళండి. ఆయన చెప్పింది కరెక్ట్. మీతో ముందు మాట్లాడితేనే నాకు కొన్ని ఐడియాలు వస్తాయి. కమాన్ కమాన్, నేనుండగా భయం ఎందుకు? ఎందుకు పైకి చూస్తారు? చెట్టు, లోపల వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అని వినాలి. అంతేగా రా, ఇక్కడ స్పీకర్ సెటప్ చేశాను.